సాక్ష్యం చూస్తే మాది గుంటూరు కాదు, మాది ఒంగోలు దగ్గర ఉన్నటువంటి మేదరమెట్ల దగ్గర ఉన్న చిన్న గ్రామం. అక్కడ నేను పుట్టి పెరిగింది. అక్కడే స్కూల్ కానీ తర్వాత కాలేజీ అక్కడ చదువుకుంటూ అదే జిల్లాలో కాలేజీలో చదువుకున్నాను. నాది ఇంజనీరింగ్ పూర్తయింది. ఈసీ బ్రాంచ్ తర్వాత 2 సంవత్సరాలు ఇండస్ట్రియల్ జాబ్ చేశాను. తర్వాత 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో టీచింగ్లో ఉన్నాను. తర్వాత ప్రభు కృపను బట్టి నాకంటూ ఏం లేదు, కృపను బట్టి ప్రభు పరిస్థితులను మార్చడం వల్ల ప్రభు సేవలో కొనసాగగలిగాను. ఇలా 2 మాటలు. తర్వాత ప్రభుని ఎలాగ నమ్ముకున్నాను, నా కుటుంబ యొక్క పరిస్థితులు చూస్తే ఆత్మీయతకు అంతగా ఎంకరేజ్మెంట్ లేదు. ఉత్సాహంగా చర్చికి కానీ లేదంటే ఆరాధనలో పాల్గొనాలంటే తల్లిదండ్రుల నుంచి అంతగా ఆసక్తిని వాళ్ళు కనబరచలేక నన్ను అంత ఎంకరేజ్ చేయలేదు. సండే స్కూల్ అంటే ఇష్టం, తర్వాత సండే స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, తర్వాత మందిరం అంటే ఇష్టం. కానీ ఇంట్లో తల్లిదండ్రులకి నా మీద ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉండేదంటే వారికి ఉన్నటువంటి లోక సంబంధమైన నమ్మకాలైనా తండ్రికి కూడా చదివించాలి, ఉద్యోగం చేయించాలి. ఉద్యోగం చేస్తే సంపాదన వస్తుంది కాబట్టి తల్లిదండ్రులుగా మేము పడిన కష్టాలు పిల్లలు పడకూడదు అన్నటువంటి ప్రేమతో వారు నా కోసం ఖర్చు చేసి పొలం కొంచెం ఉంటే ఆ స్థలంగైనా అమ్మేసి మరి నా కోసం ఖర్చు చేసి చదివించారు. అలా చదివించడం వల్ల ప్రభు కృపను బట్టి ఆ చదువు కూడా అయిపోయింది. తల్లికి విశ్వాసం ఉంది, కానీ తండ్రికి అలాంటి విశ్వాసం లేదు మా నాన్నగారికి. మందిరం అన్నా సేవ అన్నా, కానీ ఎందుకో ప్రభు చిన్నప్పటి నుంచి మా పాస్టర్ గారు పాస్టర్ నిజా అని ఆయన పేరు చెప్పకుండా ఉండలేదు. సాక్షి చేస్తే ఆయన దగ్గర తరగట్టు నా తర్వాత ఆయన సొంత ఊరు వేటపాలెం దగ్గర మా ఇంటి దగ్గర మందిరం కాబట్టి దగ్గరని నా అలవాటు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయనకు నేను అటాచ్ చేయను బాగా. సేవలు భోజనాలకో స్నానం చేయడానికో ఇంటికి వచ్చి పడుకోవడానికి ఇంటికి వచ్చేవాళ్ళు అంత మందిరంలోనే అలా ఎవరు ప్రాయంగా ఎక్కువ గడిచింది. ఇంట్లో అలా ఉండటం ఇష్టం లేదు. బాప్టిజం తీసుకుందామన్నా ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా, నియమాలు నిబంధనలు ఎక్కువైపోయాయి. అయినా కానీ కష్టంతో ప్రభువు కృపను బట్టి నడిచింది. ఇంట్లో మా నాన్నగారికి నాకు ఎక్కువ ఆర్గ్యుమెంట్ అయ్యాయి. మతం కానీ ఈ సేవ అన్నా విశ్వాసం అన్నా ఒక వయసు దాటిపోయిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయలేని స్థితి వచ్చినప్పుడు చేసుకో, ఈ భక్తి అనేది వయసు ఉన్నప్పుడు సంపాదించుకో. ఒకటే సిద్ధాంతం మా నాన్నగారు, ఎవరైనా లోకంలో ఉండే సిద్ధాంతం అదే, వయసు ఉన్నప్పుడు సంపాదించుకోండి, కష్టపడండి, వయసు దాటిన తర్వాత ఈ భక్తి బైబుల్ సంఘం సేవ ఇవన్నీ అప్పుడు చూసుకో అనేవారు. నాకేమో అట్లా ఉండటం ఇష్టం లేదు, అది నా విశ్వాసం భక్తి కాదు. కానీ ఎందుకో మోటివేషన్స్ అన్నీ ఇది బైబుల్ మీద అన్న ఉండాలి, లేకపోతే సరే అట్లా చదువుదాము ఎక్కువ సంపాదించుకుందామని అనిపించినా కానీ అటు వెళ్తే ఎక్కడ చేయబడితే అక్కడ ఫెయిల్, ఎక్కడ చేయబడితే అక్కడ, ఎక్కడ వెళితే అక్కడ ఎదురయ్యేది అవమానం అన్నా లేదంటే ఫెయిల్. అలా ఎదుగుతూ నడుస్తూ ప్రభు కృపను బట్టి నడిచింది. ఒకనొక సందర్భంలో సేవకని అనుకుంటే మళ్ళీ వెనక్కి తిరగటం, సేవ పిలిచినప్పుడు నాగట్ మీద చేయబెట్టి వెనక్కి తిరగటం ఎందుకన్నట్టు వాక్యం నన్ను గద్దిస్తున్నా. మరలా నేను ఉద్యోగం వైపు చూడటం, ఎందుకంటే సర్వైవలే కష్టమైనప్పుడు మనకు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభు నన్ను ఎందుకు పిలుస్తాడులే. పిలిచినప్పుడు ఎందుకు పిలిచినట్టు అన్ని ఏర్పాటు చేసి పెడతాడు కదా, ఇన్ని ఇబ్బందులు నాకు ఎందుకు వస్తాయి, సేవ కాదులే అనుకునేవాడు. కానీ నా గురించి ప్రవచనాలు పలికేవాడు ఉన్నారు, దర్శనాలు చూసేవాడు, ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు, సేవకులు ప్రార్థన చేసి చెప్పేవాళ్ళు, నేను ఇది కాదు సేవకే రా, నేను ఎన్ని చెప్పినా వాళ్ళకి చెప్పడం ఎందుకు, నాకే చెప్పినా అనేవాడు. అలా యవన ప్రాయంలో వచ్చే విచిత్రమైన ప్రశ్నలు మనసుకు వచ్చే తోసే. అలా సేవ గురించి ఆసక్తి లేదు, తర్వాత ఉద్యోగం చేస్తూ అది ఆపేసి ఇంకొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాడిని. నవరత్న కంపెనీలు ఉండేవి ఆ రోజులు, ఇంజనీరింగ్ చదివే కాబట్టి ఐయుపిఎస్ రాశాను, స్టేట్లో 6th ర్యాంక్ వచ్చింది. నాకు నా గొప్పతనం కాదు కానీ ఏదైనా ఉద్యోగం చేస్తూ చేయాలన్న ఆశతో చదువుతూ ఉంటే, కోచింగ్లో ఉన్నప్పుడు కోచింగ్ కాదు సొంతగా చదివాను, చదువుతుంటే ప్రభు దర్శనం ఇచ్చాడు, నువ్వు ఏమైతే బుక్స్ పట్టుకొని చదువుతున్నావు అన్నీ ఈజీగా సేవకు వస్తాను. అయినా ఛాలెంజ్గా
రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ క్వాలిఫై అవటం, ఇంటర్వ్యూ పాస్ ఎదురు చూడటం, 5 రోజులు ఉపవాసం ఉన్నారు. నాకు ఎట్లా ఉద్యోగం ఈ ప్రభువా, నాకు వచ్చిన దాంట్లో 90% ఈ శాలరీ కట్ చేస్తా, 10% మాత్రం నేను బ్రతుకుతా 10%తో, నాకు ఉద్యోగమే కావాలి సేవ అవుతానేవాడు. 5వ రోజు ఉపవాసం ఉన్నప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉండిద్దో ఆలోచించుకోండి, అన్నంత ఆకలితో ఉంటాం, ఉపవాసం ఈ నైట్కి ముగిస్తాను కదా, 2 రోజులు పెంచుకున్నాను మళ్ళీ 7 రోజులు ఉపవాసం, ఎక్కడైనా నాకు కావాలని ప్రభు ఇచ్చే సమాధానం ఒకటే, ఒకటే, ఉన్నదంతా ఈజీగా సేవకు వస్తావు. ఆ నిరాశ అంతగా ఎండింది కానీ ప్రభు పట్టుకున్నాడు కాబట్టి ఆయన చేతిలో పట్టు బహు భయంకరం. చేతిలో పడిన తర్వాత బయటకు రావాలనుకోవటం బహు మోకరం. ఎటెళ్ళిందో బండి ఎటు నడిచిద్దు అని ఎప్పుడు అంధకారం, కన్ఫ్యూజన్లు, ఏదైతే ఆశపడతావు అదే చేతికి రాదు, దేని గురించి అయితే కోరుకుంటావు అది దక్కదు. ఏమైందో ఏంటో జీవితం, నా తోటి వాళ్ళు ఇప్పటికీ నా తోటి వాళ్ళు చదువులు అంతగా రాణించలేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు, కోట్లు సంపాదించారు బయటకు వెళ్ళి ఫారెన్ వెళ్ళి. నేను అనుకునేవాడిని ఆ ఆశీర్వాదం నా నెత్తి మీద ఎందుకు లేదు, దేవుడు నన్ను పట్టుకున్నాడు కదా, వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం నాకెందుకు లేదు అనుకునేవాడు. ఎందుకంటే ఆశీర్వాదం అంటే డబ్బు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం, దీర్ఘాయుష్షు, ఒంట్లో ఆరోగ్యం, మనసులో మనశ్శాంతి, లేదంటే అయిపోయిన వాళ్ళు అందరితో మంచుకుంటాం, ఇదే ఆశీర్వాదం అనుకునేవాడిని. అందరూ అనుకునేటట్లే, డబ్బులు ఉండాలి ఇంట్లో, చేతిలో డబ్బులు ఉండాలి, ఇంట్లో మనశ్శాంతి ఉండాలి, ఒంట్లో ఆరోగ్యం ఉండాలి, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, సింపుల్, ఇవే ఆశీర్వాదం అనుకొని అలా అనుకునేవాడిని అందరిలాగా. ఏమైతే అనుకుంటానో అవి ఒక్కొక్కటి దూరం అవుతా వచ్చాయి. ఒంట్లో ఆరోగ్యం సరిగా ఉండదు, చేతిలో డబ్బులు లేవు, ఒక్కోసారి నిద్ర ఎక్కువ పోతే ఒక స్వరం నాకు వినపడింది, చచ్చిపోతా ఇట్లానే లే అనేవాడు. ఆ మాట నాకు ఇప్పటికైనా పడుకునేటప్పుడు ఎక్కువసేపు నిద్రపోయేసరి పైనా అలా ప్రభు నన్ను అంతగా క్రమశిక్షణలో తీసుకొస్తూ ఇన్నేళ్ళు ఎప్పుడు మరణం వచ్చిందని భయం, ఒక్కోసారి కలవరింతలు అంతగా. ఏదైతే ఆశీర్వాదం అనుకుంటానో అది కాదు ఒరిజినల్ ఆశీర్వాదాన్ని నా జీవితంలో అనుభవాలను చూపించాడు దేవుడు. ఇది కాదు ఆశీర్వాదం, ఇంతకు మించింది ఏంటి, ఇంతకు మించిన ఆశీర్వాదం ఏంటి, ఏమై ఉంటుంది మనందరం మన మరణం తర్వాత దేనికోసం ఎదురు చూస్తున్నాం, పరలోకం కోసం అదే ఒరిజినల్ ఆశీర్వాదం. ఇంకొక సంబంధమైన ఒకరోజు మరణం రావచ్చు రాకపోవచ్చు, ఒకరోజు చేతిలో డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకరోజు అనుకున్న జరగవచ్చు జరగకపోవచ్చు. సెంటర్కి మెషిన్ కప్పిద్దరు వెళ్ళి మంటల్లో వేసారు, గుర్తుంది కదా, ఎంకొక లేదు రాజు అగ్నిగుండంలో పడేశాడు. మామూలుగా ఉంటే వీళ్ళు చనిపోరేమని చెప్పి అగ్నిగుండాన్ని ఎన్నింతలు చేశాడు, 7 ఇంతలు చేసి క్లారిటీ కోసం 7 ఇంతలు చేసి వీళ్ళు తోసేశాడు. అప్పుడు అమ్మ గురించి సమాధానం, దేవుడు మనల్ని రక్షించవచ్చు రక్షించకపోవచ్చు, ఏదైనా కానివ్వండి, మనకు సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం వదిలేది అది విశ్వాసం. ఆ లెవెల్ విశ్వాసం నాకు లేదు కానీ ఆ లెవెల్ విశ్వాసం కోసం ఆ ప్రయాణంలో కొనసాగుతున్నది ప్రభు కృపను బట్టి. మనం కూడా అదే విశ్వాసం లోతులోనికి, లేదు అదే విశ్వాసపు మెచ్యూరిటీ అంత అనుభవంలోనికి నడిస్తే ప్రభు ఖచ్చితంగా మనం జీవిస్తారు. కాబట్టి నేను మిమ్మల్ని నా మాటల ద్వారా, జీవితంలో వచ్చిన అనుభవాల ద్వారా మీకు కొంతన్న తృప్తి కలిగిందని ఆశపడుతున్నాను, కొంతన్న మోటివేట్ అయ్యాలని ఆశపడుతున్నాను. దాన్ని బట్టి ఈ సాక్ష్యం బట్టి వాక్య భాగంలోనికి వెళ్ళాను.